అద్భుత దీపం మూడవ భాగం ఈ మాంత్రికుడు వాస్తవంగా మొరాకో దేశస్థుడే అతనికి అనేక రకాల మంత్రతంత్రాలు తెలుసును అతను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఉచ్చాటనలు ప్రయోగాలు ఉపాసనలు ప్రారంభించి నలభై ఏళ్లు వచ్చేసరికి సాటి లేని శక్తులు సంపాదించాడు ఈ శక్తులతో పాటు అతనికి రహస్య జ్ఞానం కూడా లభించింది అందుచేత అతను ఒక వింత విషయం తెలుసుకున్నాడు ఎక్కడో దూరాన ఉన్న చీనా దేశంలో ఒక నగరం ఉన్నది ఆ నగరం సమీపాన భూగర్భంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప నిధి ఉన్నది ఆ నిధితో పాటు ఒక అద్భుత దీపం కూడా ఉన్నది ఆ దీపాన్ని సంపాదించిన వాడు ఏది కావాలంటే అది సాధించవచ్చు కానీ అలాదీన్ అనే ఒక పేద కుర్రవాడికి మాత్రమే ఆ లాంతరును బయటికి తెచ్చే శక్తి ఉన్నది ఈ విషయాలన్నిటినీ మాంత్రికుడు మొరాకోలో ఉండే గ్రహించాడు తాను తెలుసుకున్న ఈ విషయాలను పూర్తిగా నమ్మి ఆ మాంత్రికుడు బయలుదేరి చీనాకు వచ్చాడు ఈ ప్రయాణం అతనికి చాలా ప్రయాస కలిగించింది కానీ అతనికి అలాదీన్ దొరికాడు అంతా సవ్యంగానే జరిగింది కానీ ఆఖరి క్షణంలో అలాదీన్ మాంత్రికుడికి దీపం అందించ నిరాకరించాడు దానితో అతడికి కోపం వచ్చి అలాదీన్ను గుహలో బంధించి తాను మొరాకోకు వెళ్లిపోయాడు తన నెత్తిపైన ఉన్న బిలం ఎప్పుడైతే మూసుకుపోయిందో అలాదీన్ కంగారపడి కేకలు పెట్టసాగాడు చిన్నైనా నన్ను పైకి లాగు అని ఏడిచాడు కాని అతని మొర ఆలకించేవారు లేరు ఆయన తన చిన్నాయన కాడని తాను మోసపోయానని అలాదీన్ గ్రహించాడు ఈ గుహలో తనకు చావు తప్పదని నిశ్చయించుకుని అతను మెట్లు దిగి తోటలోకి పోవటానికి ప్రయత్నించాడు కానీ మెట్ల అడుగున ఉన్న వాకిలి ఇప్పుడు మూసుకుని ఉన్నది అందుచేత అతను మెట్ల మీద చేరగిలబడ్డాడు అలా దీను మూడు రోజుల పాటు అక్కడే ఉన్నాడు అతనికి ఈ మూడు పాటు తిండి నీరు లేవు అంతసేపు అతను ఏడుస్తూ మధ్య మధ్య అల్లాను ప్రార్థిస్తూ గడిపాడు చచ్చిపోవటం తప్పదన్న నిరాశతో అతను చేతులు నలుపుకుంటూ ఏడవసాగాడు అలా చేతులు నలుపుకోవటంలో అతను తన వేలికి ఉన్న ఉంగరాన్ని రుద్దుకున్నాడు ఆ ఉంగరం అలాదీన్కు మాంత్రికుడిచ్చినదే ఆ ఉంగరాన్ని అలాదీన్ రుద్దగానే ఒక నల్లటి ఎత్తైన భూతం అతని ఎదుట ప్రత్యక్షమై ఏం సెలవు దొరా అని అడిగింది అలాదీన్ గుండె అవిసిపోయింది కానీ మాంత్రికుడి స్వభావం కళ్ళారా చూసి ఉన్నాడు గనక ధైర్యం తెచ్చుకుని ఎవరు నువ్వు అని అడిగాడు నేను ఉంగరాన్ని ఆశ్రయించిన భూతాన్ని ఆ ఉంగరం ఎవరి చేతికి ఉంటే వారికి బానిసగా ఉండి చెప్పిన పని చేస్తాను అన్నది భూతం అయితే నన్ను ఇక్కడి నుండి తీసుకుపోయి భూమి మీద పెట్టు అన్నాడు అలాదీన్ మరుక్షణం భూమి పెళ్ళపె పగిలిన చప్పుడైంది అలాదీన్ భూమి మీద ఉన్నాడు మూడు రోజుల పాటు చీకటిలో ఉన్న కారణం చేత అతని కళ్ళు సూర్యకాంతిని భరించలేకపోయాయి అతను చివరకు కళ్ళు తెరిచి చూసేసరికి తాను భూమిపైన ఉన్నట్టు స్పష్టమైంది గుహజాడగాని చలవరాతి పలక పలకజాడగాని లేదు మాంత్రికుడు చితుకులతో మంట చేసిన చోట బూడిద మాత్రం ఉన్నది దూరాన తోటలు వాటి అవతల నగరము కనిపించాయి అలా దీని పెద్దగా నిట్టూర్పు విడిచి అల్లాకు ధన్యవాదాలు చెప్పుకుని ఇంటికి బయలుదేరాడు తాను అంత దూరం ఎలా నడిచాడో అతనికే తెలియదు ఇంట్లో అడుగు పెడుతూనే అతని తల్లి ఎదట శోషతో పడిపోయాడు దీని తల్లి ఇన్ని రోజులు అతని కోసం ఏడుస్తూ కూర్చుని ఉన్నది ఇప్పుడామే అతని మొహాన చన్నీరు చల్లి స్పృహ తెప్పించి తినటానికింత తిండి పెట్టింది అలా దీనికి మళ్ళీ కొంత బలం వచ్చింది చూడమ్మా నా చిన్నాయన అంటూ వచ్చినవాడు ఎవడో మాంత్రికుడు నిజంగా చిన్నాయన కాదు వాడు చాలా క్రూరాత్ముడు నన్ను చంపేయటానికి ప్రయత్నం చేశాడు వాడి మాటలు నమ్మి మనం మోసపోయాం వాడేం చేశాడో తెలుసా అమ్మా అంటూ అలా దీని జరిగినదంతా తల్లికి చెప్పాడు ఆమె తల అడ్డంగా తిప్పి వాడు దొంగవాడని నేను అప్పుడే అనుకున్నారా నాయన ఇంకా నయం భగవంతుడి దయవల్ల నువ్వు ప్రాణం దక్కి బయటపడ్డావు అన్నది ఆమె ఈ విధంగా మాట్లాడుతుండగానే మూడు రోజులు నిద్రాహారాలు లేని అలాదీన్ మైకంలో పడిపోతున్న వాడిలాగా అయిపోయి మన్నాడు మధ్యాహ్నం దాకా గాఢ నిద్రపోయాడు అతను లేస్తూనే అమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టు అన్నాడు అయ్యో తండ్రి ఇంట్లో తినటానికేమీ లేదురా ఉన్నదంతా నిన్న నీకే పెట్టాను ఆకలికి కొంచెం ఓర్చుకుంటివా నేను వడికిన నూలున్నది దాన్ని అమ్మి నీకేదైనా తినటానికి పట్టుకొస్తాను అన్నది తల్లి నూలు అమ్మితే ఏం వస్తుందమ్మా నేను తెచ్చిన దీపం పట్టుకురా దాన్ని అమ్మేసి వచ్చినంత డబ్బు తెస్తాను అన్నాడు అలాదీన్ అతని తల్లి దీపాన్ని తెచ్చి ఇది మురికిగా ఉంది నాయన శుభ్రంగా తోమి తళతళలాడేటి చేస్తే రెండు డబ్బులు ఎక్కువ రావచ్చు అన్నది ఆవిడ ఇంత తడీసుక తెచ్చి దీపాన్ని తోమనారంభించింది ఆవిడ దీపాన్ని రెండుసార్లు వృద్దిందో లేదో ఆమె ఎదుట పెద్ద తాటి చెట్టంత భూతం నిలబడి ఏం సెలవు దొరసాని నేను ఇంకా ఇతర భూతాలు ఈ దీపం వెంట ఉండి ఈ దీపం ఎవరి చేతిలో ఉంటే వారికి సేవ చేస్తాం అన్నది ఆ భూతాన్ని చూడగానే అలాదీన్ తల్లి కొయ్యబారిపోయింది భయంతో ఆమె నోట ఏ మాట రాలేదు మరుక్షణంలో ఆమె స్పృహ తప్పి పడిపోయింది ఇంటిలో ఉన్న అలాదీన్కు భూతం మాటలు వినిపించాయి ఉంగరం భూతంతో అతను అదివరకూ మాట్లాడి ఉన్న కారణం చేత అతను బయటకు పరిగెత్తుకు వచ్చి జరిగినది చూశాడు తన తల్లి చేతిలో నుంచి దీపాన్ని లాక్కొని ఏయ్ నాకు ఆకలిగా ఉంది తినటానికి మంచి భోజనం పట్టుకురా అని భూతాన్ని ఆజ్ఞాపించాడు భూతం మాయమై అంతలోనే తిరిగి వచ్చి ఒక విశాలమైన వెండిపళ్ళెం కింద ఉంచింది దాని నిండా రకరకాల ఆహారాలు పానీయాలు ఉన్నాయి భూతం తిరిగి అదృశ్యమైపోయాక అలా దీని తన తల్లికి శైత్యోపచారాలు చేసి మూర్ఛ తెలిసేటట్టు చేశాడు ఆవిడ కళ్ళు తెరిచి వెండిపళ్లెంలో ఉన్న ఆహారాలు చూసి ఇవన్నీ ఎక్కడివిరా నాయనా రాజుగారు మనం పడే బాధలు తెలుసుకుని భోజనం పంపించారా ఏమిటి అన్నది ఆశ్చర్యంగా ఆ విషయాలన్నీ తర్వాత తెలుసుకోవచ్చులే ముందు ఆకలి తీర్చుకుందాం అమ్మా అన్నాడు అలాదీన్ పాపం ఆ పేదరాలు అటువంటి భోజనం ఎన్నడూ చేసి ఉండలేదు అది చక్రవర్తులు చేసే భోజనం ఆ వెండిపళ్ళం విలువ కూడా ఆ తల్లి కొడుకులు ఎరగరు ఎందుకంటే వారెన్నడూ వెండి వస్తువులు కొన్నవారు కారు వారిద్దరూ కడుపు నిండా తినగా ఇంకా రెండు పూటలకు సరిపడే భోజన పదార్థాలు మిగిలిపోయాయి చివరి తన కొడుకుతో నాయన ను ఇక ఆకలిగా ఉంది అనవు అదే నాకు పదివేలు అన్నట్టు ఆ భూతం ఏమైందిరా అన్నది తాను మూర్చపోయాక జరిగిన సంగతులన్నీ ఆమె కొడుకు నుంచి తెలుసుకుని అయితే మనుషులకు భూతాలు నిజంగా కనిపిస్తాయన్నమాటే నేనెన్నడూ ఒక్క భూతాన్ని కూడా చూసి ఎరగను నిన్ను ఆ గుహలో నుంచి బయటకు తెచ్చిన భూతం ఇదే కాబోలు అన్నది కాదమ్మా నన్ను గుహలో నుంచి బయటపడేసిన భూతం ఉంగరాన్నిది ఇది దీపం భూతం రెండిటి ఆకారంలోనూ చాలా తేడా ఉంది అన్నాడు అలాదీన్ మన కొంప మీదకి ఈ భూతాలన్నీ ఏమిటి నాయనా ఆ ఉంగరాన్ని దీపాన్ని ఎక్కడన్నా పారేసిరా నీకు పుణ్యం ఉంటుంది అన్నది అలాదీన్ తల్లి ఎంతో భయంతో అవి మనకు ఉపకారం చేస్తున్నాయి కదా అన్నాడు అలాదీన్ అసలు మనం ఆ భూతాలతో ప్రమేయం పెట్టుకోవటమే తప్పు అదీ కాక వాటిని చూసి నేను జడుసుకు చస్తాను అవి మనకు వద్దు నాయనా అన్నది తల్లి అమ్మా నువ్వు కొంచెం ఆలోచించు మనకు మళ్లీ ఆకలి అవుతుంది అప్పుడు ఏం తింటాం ఆ మాంత్రికుడు మొరాకో నుంచి ఇంత దూరం ప్రయాసపడి వచ్చింది దేనికో తెలుసా ఈ దీపం కోసం ఆ గుహలో అంతులేని బంగారం ఉంది కాని వాడు దానికోసం అడగలేదు నేను తనకు దీపం ఇచ్చాను కానని నన్ను గుహలో మూసిపెట్టి వెళ్లిపోయాడు ఈ దీపం అటువంటి ప్రభావం కలది అది మన వద్ద ఉన్నంతకాలము మనకే లోటు ఉండదు దాన్ని మనం ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకోవాలి అది మన వద్ద ఉన్నట్టు పురుగుకైనా తెలియనివ్వరాదు ఇక ఈ ఉంగరం మాట అది నన్ను ఒకసారి చావు నుంచి కాపాడింది రేపు నాకింకో ఆపద రావచ్చు అప్పుడు నన్నది కాపాడుతుంది దాన్ని ఎలా పారేయను అది నా చేతిని ఉండవలసిందే దీపాన్ని చూసి నువ్వు దడుచుకుంటావన్నట్టయితే దాన్ని కంట పడకుండా ఎక్కడైనా దాస్తాలే అన్నాడు అలాదీన్ ఇక నీ ఇష్టం నాయన నేనెందుకు కాదనాలి కానీ నేను మాత్రం ఇక ఆ భూతాలను నా కళ్ళతో చూడను వాటి ఊసే నాకక్కర్లేదు అన్నది తల్లి భూతం తెచ్చి ఇచ్చిన ఆహారం మన్నాటికల్లా అయిపోయింది పెద్ద వెండిపళ్ళము అందులో ఉండిన పన్నెండు చిన్న కంచాలు మిగిలాయి అలాదీన్ ఒక చిన్న కంచం పట్టుకుని బజారుకు వెళ్ళి దాన్ని ఒక వడ్డీ వ్యాపారికి చూపాడు వ్యాపారి అలాదీన్ కేసు చూసి దీన్ని ఎంతకు అమ్ముతావు అని అడిగాడు దాని ధర ఎంతో నీకు తెలియదా అన్నాడు అలాదీన్ గడుసుగా వడ్డీ వ్యాపారి తికమకలో పడ్డాడు ఆ కంచం ఖరీదు అలాదీన్కు తెలుసునో తెలియదో తక్కువ ఇస్తే అలాదీన్ తిడతాడేమో ఎక్కువ ఇస్తే తనకు అనవసరంగా నష్టం జరుగుతుందేమో ఈ విధంగా ఆలోచిస్తూ ఆయన తన జేబులో నుంచి ఒక బంగారు నాణ్యం పైకి తీశాడు అలాదీన్ ఆశగా చేయి చాచి ఆ నాణ్యం తీసుకుని ఇంటికి పరిగెత్తాడు ఆ కంచం విలువ అతనికి తెలియదని ఇంకా తక్కువ ఇచ్చినా అతను తీసుకునేవాడేనని గ్రహించి వడ్డీ వ్యాపారి చాలా చింతించాడు అలాదీన్ తాను తెచ్చిన బంగారు నాణ్యం తల్లికిచ్చాడు ఆమె బజారుకు వెళ్లి కావలసిన సరుకులు తెచ్చింది ఆ డబ్బు ఖర్చైపోగానే అలాదీన్ ఇంకొక చిన్న కంచం పట్టుకుపోయి వడ్డీ వ్యాపారికి అమ్మాడు లోగడ ఒక బంగారు నాణ్యం ఇచ్చి ఉన్నాడు కనుక వ్యాపారి ఈసారి కూడా అంతే ఇవ్వవలసి వచ్చింది ఇలా పన్నెండు కంచాలు అమ్మి ఆ డబ్బు ఖర్చు చేసినాక వెండిపళ్ళెం మిగిలింది అది చాలా బరువు అందుచేత అలాదీన్ వడ్డీ వ్యాపారిని ఇంటికి పిలిపించాడు ఆ వ్యాపారి అలాదీన్ చేతిలో పది బంగారు నాణాలు పెట్టి పళ్ళాన్ని పట్టుకెళ్లాడు ఆ డబ్బు కూడా అయిపోయింది అలా దీని తన తల్లిని ఎక్కడికో పంపేసి దీపాన్ని బయటికి తీసి రుద్దాడు భూతం ప్రత్యక్షమైంది ఆకలిగా ఉంది వెనక తెచ్చినట్టే భోజనం పట్టుకురా అన్నాడతను భూతం మరొకసారి పెద్ద వెండి వెండిపళ్లెంలో పన్నెండు కంచాల నిండా ఆహారం పేర్చుకుని ఇచ్చి మాయమైంది కొంచెం అలా అలాదీన్ తల్లి తిరిగి వచ్చింది ఆహారం చూసి ఎంతో సంతోషించి ఆ భూతం కడుపు చల్లగా భోజనం వచ్చిందా దాన్ని మాత్రం నా కళ్ళ చూడను అన్నది ఆ తర్వాత తల్లి కొడుకులు ఏ చింతా లేకుండా రెండు రోజుల పాటు సుఖంగా భోజనం చేశారు తర్వాత అలాదీన్ను కంచం ఒకటి పట్టుకుని బజారుకు బయలుదేరాడు దారిలో ఒక కమసాలి దుకాణం ఉన్నది ఈ కమసాలి చాలా న్యాయస్థుడు ధర్మబుద్ధి కలవాడు ఆయన అలా దీన్ని చూసి నేను అప్పుడప్పుడు చూస్తున్నాను ఏమిటో పట్టుకుపోయి వడ్డీ వ్యాపారికి అమ్ముతున్నట్టున్నావే వాళ్ళు కర్కోటకులు నాయనా నాకు అమ్మరాదా నేను నిన్ను మోసం చేస్తానా అన్నాడు అలాదీన్ చంకలో నుంచి కంచెం తీసి కమసాలికి చూపాడు కమసాలి దాని త్రాసులో తూచి దీని ఖరీదు డెబ్బై బంగారు నాణాలు నీకా వడ్డీ వ్యాపారి లోగడ ఏమిచ్చాడు అన్నాడు ఒక్క నాణ్యం ఇచ్చాడు దుర్మార్గుడు అని చెప్పి అలాదీన్ నా కంచాన్ని కమసాలికే అమ్మి అతడు ఇచ్చిన డబ్బు పుచ్చుకొని ఇంటికి వెళ్ళాడు అది మొదలు అలాదీను తన వెండి యావత్తు కమసాలికే అమ్ముతూ వచ్చాడు క్రమంగా అతని దగ్గర ధనం చేరసాగింది కానీ అలాదీన్ ఆర్భాటంగా జీవించాలని ప్రయత్నించలేదు అవసరమైన వస్తువులు మాత్రమే కొంటూ డబ్బు ఏమాత్రమూ వృధా చెయ్యకుండా అతను అతని తల్లి కూడా నిరాడంబర జీవితం గడపసాగారు ఇప్పుడు అలాదీను పూర్తిగా మారిపోయాడు అలాదీన్లో సోమరి లక్షణాలేమీ లేవు అతను రోజూ బజారుకు వెళ్లి పెద్ద పెద్ద వ్యాపారస్తులతో మాట్లాడేవాడు క్రయ విక్రయాలు గమనించేవాడు రత్నవర్తకులు చేసే అమ్మకాలు పరిశీలించేవాడు అతనికి ఒక అద్భుతమైన విషయం తెలియవచ్చింది మాంత్రికుడు తనను గుహలోకి పంపినప్పుడు అక్కడి తోట నుంచి తాను కోసుకు వచ్చిన పళ్ళు రంగు గాజుపెంకులు కావు వెలలేని రత్నాలు తన వద్ద ఉన్న రత్నాలు చక్రవర్తుల వద్ద కూడా ఉండవు రత్నవర్తకుల వద్ద ఉన్న మణులలోకెల్లా విలువైన వాటిని అలాదీన్ చూశాడు కాని అవేవి అతని వద్ద ఉన్న వాటికి ఏమాత్రమూ చాలవు అతను ఈ సంగతి గ్రహించిన కొద్ది రోజులకే ఒక చిత్రం జరిగింది ఆ ఉదయం అతను నగలవర్తకుల బజారుకు పోతుండగా రాజభటులు వచ్చి దుకాణాలన్నీ మూయించసాగారు ఆ దారిగా రాజకుమార్తె స్నానశాలకు వెళుతున్నది వీధులలో దుకాణాలన్నీ మూసి జనం ఇళ్లలోకి వెళ్ళిపోయి వీధులు ఖాళీ చెయ్యవలసిందని అలా చెయ్యని వారికి మరణదండన విధించబడుతుందని రాజభటులు హెచ్చరికలు చేస్తూ వచ్చారు ఈ హెచ్చరిక వినగానే అలా దీనికి ఎలాగైనా రాజకుమార్తెను చూడాలన్న కుతూహలం కలిగింది రాజకుమార్తె బుధూరు చాలా గొప్ప అందగత్తె అని అందరూ అనుకోవటం అతను విని ఉన్నాడు ఆమెను చూడటానికి వీలుగా దాక్కోవాలని అతను చుట్టూ చూశాడు అతనికి అలాంటి చోటు ఏదీ కనిపించలేదు స్నానశాల తలుపులు వెనక దాక్కుంటే బుధూరు అక్కడికి చేరేటప్పుడు చూడటానికి సాధ్యపడుతుందని అతనికి తోచింది వెంటనే అలా దీను పరిగెత్తాడు స్నానశాల ద్వారం చాలా పెద్దది దాని తలుపుల వెనక దాక్కుని అలాదీన్ను రాజకుమార్తె రాక కోసం ఎదురు చూడసాగాడు లోపుగా రాజకుమార్తె బుధూరు రాజభవనం నుంచి బయలుదేరి నగరం చూసుకుంటూ నిర్మానుష్యంగా ఉన్న వీధుల వెంబడి స్నానశాలకు వచ్చింది స్నానశాలలోకి అడుగు పెట్టపోతూ ఆమె తన ముఖానికి అడ్డంగా ఉన్న మేలిముసుగు పైకి తీసింది అప్పుడు అలాదీన్ రాజకుమార్తెను చూశాడు ఆమె ముఖం చంద్రబింబం కన్నా కూడా అందంగా ఉన్నట్టు అతనికి తోచింది ఆహా ఇటువంటి సౌందర్యాన్ని సృష్టించిన అల్లా మహిమ అనుకున్నాడు అలాదీన్ ఆ క్షణం వరకు అలాదీన్కు అందర ఆడవాళ్లు తన తల్లిలాగే కనపడేవారు వారిలో ప్రత్యేకమైన అందం ఉంటుందని అతనికి ఎన్నడూ తోచలేదు కాని రాజకుమార్తె బుధూర్ను చూసిన క్షణం అతని హృదయం ప్రేమతో నిండిపోయింది